డాక్టర్ గారి కోసం కాదు మీ కోసం నా కోసమా హాయ్ కొంచెం బాగుతావా ఏంటి కొంచెం ఆపరేషన్ చేయాలి కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను నీ ఇష్టం నేను చెప్పినట్టు చేసావు అనుకో నీ జాతకమే మారిపోద్ది యాడికో వెళ్ళిపోతా ఏం చేయాలి సినిమాలో హీరోయిన్ కి చేయాలి హీరోయిన్ ఆ నేనా అవును ఈ ఊరోడు ఒకడు హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ ను కోర్టు సంపాదించాడు వాడు సినిమా తీద్దాం అనుకుంటున్నాడు హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట రాత్రి నీ గురించి చెప్పాం మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు నువ్వు అని ఈ నర్సు బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో ఈ హీరోయిన్ లా ఉంటావు నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా ఎంత లేకపోతే నిన్ను ఇంతలా అడుగుతావు నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష శ్రేయ నయన్తారా ఇలియానా అవుట్ సినిమా పేరేంటి సందులో సంధ్య హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ యాక్ చేస్తావా చేస్తా మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా వాడేమన్నా ఒరిజినల్ డాక్టర్ ఏంటి శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్ అవును ఇంతకు ముందు రాజమండ్రి గోదారి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు నరాల బలహీనత కాళ్ళ నొప్పులు కేళ్ల నొప్పులు వరిమి అడుగు నొప్పి తల నొప్పి జలుబు బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయ అందగుండి దూలగుండి తేలుగుండి ఎర్రదోయి నల్ల ఛాయ మదనకామేశ్వరి పువ్వు మగసరి గడ్డ సింగినాదం జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే ఓ బాటిల్ ఇవ్వండి అదృష్టవంతుడివి ఇది 3 కోట్లు రావాలి ఆడుబతి కదా అది గిట్టుబాటు కావట్లేదని డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు అయితే ఈ వార్తను ఇప్పుడే ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం మనం చెప్తే జనాలు నమ్మరు వాడి చేత వాడు డాక్టర్ కాదని చెప్పించాలి అదేలాగా దానికి స్కెచ్ చేశా ఏ స్కెచ్ ఏంటి నమస్కారం డాక్టర్ గారు నమస్తే ఏంటి సంగతులు కుక్క కరిసిందండి ఎక్కడ బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి బెల్లం గంగరాజ్ ఇంటి ముందా గుర్రం గన ఇంటి రకపాలని కాదు కుక్క నిన్ను ఎక్కడ కరిసింది అదే అండి పెక్క మీద కరిసిందండి ఎప్పుడు కరిసింది మంతాల మల్లేశ్వర అక్క కూతురు పెద్ద పరీక్ష అయింది కదండి ఆ రోజు అది ఎప్పుడు పెద్ద పరీక్ష అయింది గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజు అండి ఓరి నీ అబ్బ దానికి ఒక డేట్ టైం ఉంటుంది లేదా ఏమైంది డాక్టర్ ఏదో కుట్టినట్టు అనిపించింది అవును రక్తం కూడా వస్తుంది ఆ కుర్చీ మూర్తులు అనుష్క మీ అమ్మాయి అండి అనుష్క అంటే సినిమా స్టార్ కాదు ఈయన పెంచుకున్న పాము పేరు తాతాజీ మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి ఆ ఇటుకల్లో దొరిదిరా వెళ్ళింది వ్యాన్ కింద నుంచి పోయింది అవునండి అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్క అయ్యానండి అనుష్క మిమ్మల్ని కరిసిందా ఏమోనయ్యా ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు అదిగో 2 బొక్కలున్నాయి కదా మా అనుష్క కాటే నన్ను పావు కరిచిందా కరిస్తే మాత్రం పేషెంట్లు అలకంగారు పడిపోతారేటండి మీరు డాక్టరే కదా అయితే మాత్రం నేను మనిషిని కదా నాకు విషయం ఎక్కదా తొందరగా వచ్చి డాక్టర్ దగ్గర తీసుకుపోయా మీరే పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ మీకు పెద్ద డాక్టర్ ఎందుకంటే మీ నర్సుకి చెప్పి ఇంజెక్షన్ పొడిపించేసుకోండి టాబ్లెట్ ఫ్రీ నాకు తెలిస్తే కదా దానికి చెప్పి చేయించుకోవడానికి నేను డాక్టర్లే కాదు చెప్పినా పైరసేని ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా తెలిసింది కదా తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా బాబు పర్వ దగ్గర తీసుకెళ్తావా అందుకే మన పర దగ్గర తీసుకెళ్తాం చెప్పి మోసాలు చేసే వారికి ఇలాంటి సమయం వస్తది ఇదిగో పోపు మారిపోతుంది అని వచ్చే వారికి ఆపండే అడుగుతాదట చీవ కాదురా పావురా లేటు చేస్తే లేటు ముందుకు ఇష్టం అయిపోతారా వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది అవునరా ఏం కూర అన్నది ఆ పాము పప్పు నీ అబ్బ పాము పప్పు కదరా మామిడికాయ పప్పు పామును ఎవరన్నా కూర వండుకుంటారా మరే కరిపించుకుంటారు గానీ ఓ తొందరగా రా తల్లే ఏ పాము కరిసింది నల్లతాసు నల్లతాసే అయితే పోతాడు అంత గ్యారెంటీ
ఇలాగే చెప్తున్నావు? మా పెద్ద మంగారు అల్లుని కూడా ఇలాగే నల్లతాసు కరుతే అరగంటలో పోయాడు. అప్పుడే పావుగంట అయిపోయాడు. ఇంకా పావుగంట మొన్న కడియం కొండలు రావు కూడా అంతే కదా, గడ్డి మేటలో గడ్డి పీకుతుంటే చుటుక్కును కట్టేసింది పుటుక్కున పోయాడు. అంత ఎందుకు దార్పుల్లో మీ ఫ్లాష్ బ్యాక్ లాపటి తల్లు ముందు రప్పారో దగ్గర రావి నీకోసం లక్కీగా వేదర్ వచ్చావు. డాక్టర్ పావన్ గారు చచ్చి పావన్ డాక్టర్ గారు వచ్చింది, ఎలాగైనా నువ్వే బతికించాలి. నేను హాస్పిటల్ ఆరంపిగాడిని, ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్, ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో అంత మాట్లాడు నాయన, ఎంబీబీఎస్ లేదు నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కలే వెధవని. అమ్మ దొంగతొత్తుకోడక ఎంత మోసం చేసావురా? ఇలాంటి వాడు చావాలి. ఫోన్లేండి, తప్పు చేశాడు నొప్పుకున్నాడుక, అతను చెప్పిన పాప మనకెందుకు రే. ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు, పొరపాటున రేపు మళ్ళీ పవన్కి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు విన నీ హెడ్ కోదాను వస్తానైనా. మళ్ళీ వస్తావా? అడ్డంగా అరికెత్తారు మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే. ఏంటి చూస్తున్నారు సినిమా అయిపోయింది వెళ్ళండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మోహన్కి పౌడర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడియాలకి రెడీ ఉండు, మా వాడు రాగానే వెళ్ళిపోదు కానీ వెళ్ళిపోరావు. మన కాలు వెనిగితే ఈ విధమే, ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు, ఏమి నొప్పి తగ్గలేదు, ఒక్కసారి వచ్చి చూడు బాబు. రెండు రోజులు కాలుకి రెస్ట్ ఇవ్వండి, తగ్గిపోతుంది. సూర్యనారాజు గారు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయి చూసిస్తారంటే వద్దంటావా? ఈ సంగతి ప్రజలు చేస్తే నా పొరమే అయిపోతుంది. రేపు పొద్దున్న నేను రోడ్డు మీద తలచి తరగలనా? ఎవరైనా మర్యాద ఇస్తాడా? జ్యూస్ తాగకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలియదండి, తాగుతా. లోపలికి రండి, ఫీజు ఇస్తాను. ఈ మాత్రం దాని ఫీజు ఎందుకండి? వద్దండి. రాజుగారికి వైద్యం చేసి ఫీజు తీసుకుంటావా? ఈ విషయం ప్రజలు చేస్తే ఆయన పదవి అయిపోతే ఆయన రోడ్డు మీద తరగతి తిరగడా? ఆయన ఎవరైనా మర్యాద ఇస్తారా? తీసుకుంటా తీసుకుంటా. చూడు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మాయి ఏమి ఇచ్చినా వద్దు అనకూడదు. అర్థమైందా? అర్థమైందండి. వెళ్ళు. చాలా గ్రేట్ రా, ఆ డాక్టర్ గడిపిన వదిలి చేసావు ఈ శుభ సందర్భంలో. వదులు, నాకు టెన్షన్ గా ఉంది. ఇక్కడ మాకు టెన్షన్ ఎక్కిపోయింది, ముద్దేపు టెన్షన్ పోద్ది. నేను అవను. సరే నేను ఇస్తా. నాకు వద్దు. చూడన్న, ఫీజు ఇస్తుంటే తీసుకోవట్లేదు. అయ్యో, మర్యాద తీసుకుంటావా లేక పాలన మీద ఎరగొట్టించమంటావా? తీసుకుంటానండి. అది అలారా దారికి.